మనలో చాలా మంది దొడ్ల డైరీ పేరు వినే ఉంటారు. అయితే తెలుగు వారిలో చాలా మంది చంద్రబాబు నాయకుడు చెందిన హెరిటేజ్ డైరీ గురించి ఎక్కువగా విని ఉంటారు. నిజానికి దొడ్ల డైరీ దక్షిణాదిన ప్రైవేటు రంగంలో మూడో అతిపెద్ద డైరీగా చెప్తున్నారు. ఈ డైరీలో ప్రపంచ బ్యాంకు అనుబంధ సంస్థ అయిన ఐఎఫ్సి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ 4.55% వాటాలు కొంటున్నది. ఇందుకోసం 100 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఇదే సంస్థ 2 సంవత్సరాల క్రితం ఐఎఫ్సి 106 కోట్ల రూపాయలు రుణం ఇచ్చింది. ఐఎఫ్సి ప్రస్తుతం హైదరాబాద్కు చెందిన దొడ్ల డైరీలో 26.52 లక్షల షేర్లు కొనుగోలు చేస్తున్నది. ఒక్కో షేరుకు 377 రూపాయలు చెల్లిస్తున్నది. దొడ్ల డైరీ పబ్లిక్ ఇష్యూకు వస్తున్న తరుణంలో ఇటువంటి ప్రచారం జరుగుతోంది. దొడ్ల డైరీకి గత సంవత్సరము 2,139 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని చెప్తున్నారు. కంపెనీకి 13 ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయి. ఇవి ఇండియాలోనూ ఆఫ్రికాలోనూ ఉన్నాయి. ఎన్ని ఇండియాలో ఉన్నాయో ఎన్ని ఆఫ్రికాలో ఉన్నాయో మనకి సమాచారం లేదు. రోజుకు 17 లక్షల లీటర్ల పాలును కంపెనీ ప్రాసెస్ చేస్తున్నది. ఈ కంపెనీకి దొడ్ల సునీల్ రెడ్డి ప్రమోట్ చేశారు. దేశవ్యాప్తంగా సహకార రంగంలోనూ ప్రైవేటు రంగంలోనూ నడుస్తున్న డైరీలు పాల సేకరణకు పోటీ పడుతున్నాయి. పాల కొరత ఉన్నప్పుడు కొనుగోలుకు రైతుల వద్దకు ఈ కంపెనీలు ఎగబడుతున్నాయి, రేట్లు పెంచుతున్నాయి. పాలు కొరత ఉన్నప్పుడు పాలు పుష్కలంగా లభిస్తున్నప్పుడు ముఖం చాటేస్తున్నాయి. ఏప్రిల్ మే నెలలో ఈ పరిస్థితి పాల కొరత ఎక్కువగా ఉంటుంది. డైరీలు పాల పొడిని పాలుగా మార్చి అమ్ముతాయి. దేశవ్యాప్తంగా 190,000 పాడి సహకార సంఘాలు ఉన్నాయి. అందులో 60 లక్షల మంది మహిళా పాడి రైతులు ఉన్నారు. అయితే 2020-21లో డైరీ రోజువారీ పాల సేకరణ తగ్గింది. 5 ఏళ్లలో ఎన్నడూ లేనంత పాల ఉత్పత్తి 5% తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్ల ప్రజలు పాల అవసరాలను తీర్చేందుకు కర్ణాటక మహారాష్ట్రాల నుంచి పాలు దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో వెలిగిపోయిన విజయ డైరీ తన ప్రాముఖ్యతను క్రమక్రమంగా కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్లో అమూల్ డైరీ ముందుకు దూసుకు వస్తున్నది. 2019లో ఇండియా పాల ఉత్పత్తుల మార్కెట్ 10,527 కోట్లు. ఇది ఏటా 15% చొప్పున పెరుగుతున్నదని అంచనా. అందువల్లనే ఫ్రాన్స్తో సహా పలు దేశాల కంపెనీలు ఇండియాలో పెట్టుబడి పెడుతున్నాయి. నిజానికి ఫ్రాన్స్కు చెందిన డొనేని అనే కంపెనీ తిరుమల డైరీని కొనుగోలు చేసింది. తర్వాత కొన్ని సమస్యలు కూడా వచ్చినట్లున్నాయి. ఏది ఏమైనా పాల మార్కెటింగ్, పాల ఉత్పత్తి, పాల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే ముందు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంటుంది. పాల వ్యాపారం చాలా సీజనల్ వ్యాపారము, చాలా మ్యాన్ పవర్తో ఉన్న వ్యాపారం. మ్యాన్ పవర్ చాలా అవసరం ఉన్న వ్యాపారము. అలాగే ఎగ్జిక్యూటివ్ సామర్థ్యాన్ని బట్టి పరిశ్రమలు విజయవంతంగా నడుస్తాయి లేకపోతే తొందరగానే దెబ్బతింటాయి.